వెల్కమ్ టు హనీ ఐడియాస్. నేను మీ లావణ్య. ఈరోజు వీకెండ్ అని గోరింటాక పెట్టుకుంటున్నాము సరదాగా ఇంట్లో వాళ్ళందరము. ఓల్డ్ స్టైల్లో మీకు గోరింటాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, రండి. ఇదిగోండి, నేను ఈ గోరింటాకు ఆఫీస్ నుంచి తెచ్చుకున్నాను, మా అన్నయ్య ఇచ్చాడు నాకు. ఈ గోరింటాకుతో పాటు ఏమేమి మిక్స్ చేయాలో ఇప్పుడు నేను మీకు 100 ఇయర్స్ ఓల్డ్ పద్ధతిలో చెప్తాను. చింతపండు నానబెట్టుకొని అదేవిధంగా ఒక్క నానబెట్టుకున్నాను, చక్కెర తీసుకున్నాను, పెరుగు తీసుకున్నాను. ఇవన్నీ మిక్స్ చేసి గోరింటాకు చేసుకుంటే మనకు కలర్ బాగా వస్తుంది. ఒక్క ఎందుకు వేసాను అంటే ఒక్క కలర్ పండడానికి, మన నోరు ఎలా పండడానికి సహాయపడుతుందో అదేవిధంగా గోరింటాకు పండడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? సరే, మిక్సీలో వేసి ఇప్పుడు పేస్ట్ ఎలా అవుతుందో మీకు లైవ్లో చూపిస్తాను, కలర్ ఎలా వస్తుందో కూడా మీకు లైవ్లో చూపిస్తాను. ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను నేను. ఒక్క మాత్రం ఇలా దంచి తీసుకున్నాను, నానబెట్టినా కూడా మిక్సీలో మెదగదు కాబట్టి. చూడండి, ఇప్పుడు మనకు కావాల్సిన గోరింటాకు ఇలా రెడీ అయిపోయింది. నేనైతే వాటర్ అస్సలు యాడ్ చేయలేదు. ఇప్పుడు నేను వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటాను, వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయకూడదు. చూడండి, గోరింటాకు కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది. అస్సలు వాటర్ అనేది మనకు కనిపించకూడదు, ఇలా నీట్గా పేస్ట్ లాగా రావాలి. అప్పుడే పెట్టుకోవడానికి ఓల్డ్ స్టైల్లో చాలా బాగా కుదురుతుందన్నమాట. చూడండి, కొంచెం టచ్ చేస్తేనే ఎంత ఎర్రగా అయిపోయిందో. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే మాత్రం చాలా రెడ్గా అవుతుంది. మా పాపకు పెడుతున్నాను నేను. ఎంతైనా లేడీస్ అంటే చాలా స్పెషల్ కదండి. వీకెండ్స్ వస్తే నేను మాత్రం ఇలా గోరింటాకు పెట్టడము, హెయిర్ ప్యాక్స్, ఫేస్ ప్యాక్స్ ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటానంటే రిలాక్స్ అవ్వడానికి అన్నమాట. మరి మీరు కూడా అలాగే చేస్తూ ఉంటారా? నా పిల్లలకి ఇద్దరికి చాలా ఇంట్రెస్ట్ గోరింటాక్ అంటేనే పెట్టించుకుంటున్నారు. ఎంత బాగా కూర్చున్నారో చూడండి. నేనైతే పేషెన్స్తో పెట్టడానికి నాకే విసుగొచ్చింది. యాక్చువల్గా అయితే తనకు తెలియదు కదా ఎక్కడ పడితే అక్కడ చేతులు పెడితే పడిపోతుందని. మొత్తం చెరిపేసుకుంది, మళ్ళీ పెట్టించుకుంటుంది నాతో. పెట్టిన తర్వాత తనకు ఎంత సంతోషమో చూడండి. తన రెండు చేతులు ఇలా హ్యాపీగా నాకు చూపిస్తూ ఉంది. ఈ డిజైన్ని మీరు ఏమంటారు? కొంతమంది పువ్వు అంటారు, కొంతమంది పళ్ళెము, రకరకాల కూరలు అని అంటారు. మేమైతే అలాగే అనేవాళ్ళం. ఇంకా లాస్ట్లో వాళ్ళకి పెట్టిన తర్వాత నేను మా అమ్మ కూడా సరదాగా పెట్టేసుకున్నాం. నేను మీకు ఈ ప్రోడక్ట్ని షార్ట్స్లో చూపించాను కదా, చూడండి. దాని కింద పెడితే పెట్టిన గోరింటాకు ఈజీగా రాలిపోయింది. కలర్ అయితే ఇలా వచ్చింది, ఎందుకంటే పిల్లలు ఎక్కువసేపు పెట్టుకోరు కాబట్టి త్వరగా వాళ్ళకి కడిగేసి వాళ్ళతో పాటు నేను కూడా కడగాల్సి వచ్చింది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్ బాయ్.